నెల్లూరు పట్టణంలోని వైఎంసీఏ గ్రౌండ్లో శనివారం సాయంత్రం మునుపెన్నడూ కనివిని ఎరుగని రీతిలో రెడ్ ఫోర్ట్ ముఖద్వారంతో 100 అడుగుల అతి భారీ తాజ్మహల్ సెట్టింగ్తో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా 38వ డివిజన్ వైసీపీ మాజీ కార్పొరేటర్ దాసరి రాజేష్ మాట్లాడుతూ, వేసవి సెలవుల్లో పిల్లలకు పెద్దలకు వినోదాన్ని విజ్ఞానాన్ని ఆహ్లాదాన్ని అందించడానికి ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్ లో జైంట్ వీల్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, కొలంబస్, ఫ్రెజ్బీ, టోరాటోరా, ఎయిర్ బౌన్సర్, జంపింగ్ వాటర్ బోట్, స్కార్పియో, మినీ ట్రైన్ ఎంతో ఆకర్షణగా ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసినటువంటి అనేక రకాల స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎగ్జిబిషన్ నిర్వాహకులు గోపి, సునీల్, కరిముల్లా తదితరులు మాట్లాడుతూ, 60 రోజుల పాటు నెల్లూరు నగరంలో జరిగే ఈ ఎగ్జిబిషన్ ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇస్తుందని అలాగే వారందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. ఎందుకంటే నెల్లూరు నగరంలో ఎటువంటి ఎంజాయ్మెంట్కి సంబంధించి ఎటువంటి వ్యవస్థ లేదు. ఏదైనా ఉంటే నెల్లూరులో ప్రత్యేకత ఏదైనా ఉందంటే హోటల్స్, హోటల్స్ పోవడం, భోజనం చేయడము, తప్పితే సినిమా హాల్లో పోవడం, తప్పితే ఇంకేటువంటి కార్యక్రమాలకి ఎటువంటి ఎంజాయ్మెంట్కి వ్యవస్థ లేదు. 1-2 పార్కులు మాత్రమే ఉన్నాయి, అది కూడా చిల్డ్రన్స్ పార్క్ ఒకటి, ఇక్కడ నేను ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ పార్కు, అదే స్వామి వివేకానంద పార్కు, అవి రెండు తప్పితే కూడా ప్రజలకి ప్రస్తుతానికి ఏవి కూడా ఉపయోగంలో లేవు. అటువంటి సమయంలో నెల్లూరు నగరంలో ఇటువంటి పెద్ద ఎగ్జిబిషన్ని ఎంతో ఖర్చుతో పెట్టి, ఎంతో ఖర్చు పెట్టి నెల్లూరు నగరవాసులకి ఎగ్జిబిషన్లో ఫలాంది ఉంది ఫలాంది లేదు అనేది కాకుండా అన్ని ఐటెంలు పెట్టి నెల్లూరు ప్రజలకి చాలామంది, నేను కూడా పోలే ఆగ్రాకి తాజ్మహల్ని చూడలే, టీవీలో చూడటమో లేకపోతే ఎవరైనా చెప్తే వినడమో మాత్రమే జరిగేది. కానీ ఇక్కడ చూస్తే నిజంగా ఆగ్రాలో ఉన్న తాజ్మహలే ఇక్కడ ఉన్నట్టుగా ఉంది. కావున ఈ అవకాశాన్ని నెల్లూరు ప్రజలందరూ కూడా ఈ తాజ్మహల్ ఎగ్జిబిషన్కి వచ్చి, ఈ ఏదైతే ఇక్కడ తాజ్మహల్ని ఏర్పాటు చేస్తున్నారో అక్కడ మీరందరూ కూడా ఫొటోస్ దిగి, అలాగే ఎగ్జిబిషన్లో ఉన్నటువంటి అన్ని ఆహ్లాదకరమైన వాటిని అందరూ కూడా ఎత్తుగల తాజ్మహల్, పైగా 100x100 సైజు విస్తీర్ణంతో ఈ తాజ్మహల్ నిర్మించాం. ఇదే కాకుండా ఇంకా వాటర్ ఫౌంటైన్ కూడా దీనికి స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుంది. మెయిన్ ఎంట్రన్స్లో వచ్చేసరికి రెడ్ ఫోర్ట్ గేట్ ఒకటి, మేము 150 అడుగులు వెడల్పు గల, దాదాపు 40 అడుగులు ఎత్తుగల రెడ్ ఫోర్ట్ ముఖద్వారాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశాము. దీంతో పిల్లలందరికి కూడా సెల్ఫీలు దిగడానికి కానివ్వండి, లేకపోతే అంటే ఇది ఒక వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించడానికి, దాని యొక్క చరిత్ర, తాజ్మహల్ చరిత్ర కూడా పక్కన బాల్స్ రూపంలో మేము ప్రతిదీ మేము హిస్టారికల్ మెమెంటోస్ అన్నీ కూడా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీటితో పాటు స్త్రీలకు, పిల్లలకు, పెద్దలకు వీళ్ళందరికీ కావాల్సినటువంటి అనేక రకాల స్టాల్స్, అంటే ఇప్పుడు లేడీస్కి కావాల్సినటువంటి జ్యువెలరీ ఐటెం కానివ్వండి, క్రోకరీస్ కానివ్వండి, కిచెన్ వేర్ కానివ్వండి, పిల్లలకు కావాల్సిన టాయ్స్ ఐటమ్స్ కానివ్వండి, గిఫ్ట్ ఆర్టికల్స్, ఎయిర్ టాయ్స్ అని ఇలా రకరకాల స్టాల్స్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. యువతకు కావాల్సిన స్కిల్ గేమ్స్ అన్నీ కూడా మేము కంపల్సరీ గిఫ్ట్ వచ్చే స్కిల్ గేమ్స్ కూడా ఇక్కడ మేము దాంట్లో ఏర్పాటు చేసాము. అవి కాకుండా మేము అమ్యూజ్మెంట్ రైడ్స్ అన్ని, అంటే గతంలో ఎన్నో ఎగ్జిబిషన్లు వచ్చినాయి కానీ ఈసారి ఏంటంటే కొత్తగా మేము తీసుకొచ్చిన అమ్యూజ్మెంట్ రైడ్స్ వచ్చి ఫిష్ బీ అని, చాంతారా అని, టోరాటోరా అని చెప్పేసి, బ్రేక్ డాన్స్, ఇంకా జైన్ వీల్ అయితే అందరికీ ఎగ్జిబిషన్ ప్రతి ఎగ్జిబిషన్లోనే ఉండేది. ఇవన్నీ ఏంటంటే లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా వచ్చినాయి. చిన్నపిల్లలకు కూడా వాటర్ బోర్డ్ అని, తర్వాత బౌన్సర్స్ అని, జంపింగ్ అని, మినీ ట్రైన్ అని, ఇలా అన్ని అమ్యూజ్మెంట్ రైడ్స్ కూడా ఇక్కడ మేము ఏర్పాటు చేసామండి. ఆంధ్రప్రదేశ్ లో మరే ఇతర విద్యా సంస్థకు సాధ్యం కాని ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో విజయ పతాకం ఎగురవేసిన ఐఐటి ర్యాంకుల పురిటిగడ్డ నెల్లూరు నారాయణ. ఆంధ్రప్రదేశ్ కి ఐఐటి ర్యాంకుల పుట్టిల్లు నెల్లూరు నారాయణ ఇప్పుడు అన్ని కేటగిరీల్లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకుతో పాటు దాదాపు 150 ఎన్ఐటి మరియు ట్రిపుల్ ఐటి సీట్లు సాధించడానికి సమాయత్తమైంది.